ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు దీపం లేదా టార్చ్ ను వెలిగించి మన సంకల్ప బలాన్ని చాటుదామంటున్న పీఎం మోడీ. కరోనా పాజిటివ్ కేసులతో పోటీ పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీలో 149, తెలంగాణలో 154. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు ల్యాబ్ల ఏర్పాటు, దీనితో ఏపీలో 6కు చేరిన ల్యాబ్ల సంఖ్య 1960 మంది విదేశీయుల వీసాలు రద్దు, పాస్పోర్ట్లను బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు. విజయవాడలో ఒకే కుటుంబంలో 7 కరోనా పాజిటివ్, వీరిలో ఒకరు మర్కజ్ ప్రార్థనకు హాజరైన వారిని వెల్లడించిన అధికారులు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 1 కరోనా కేసు నమోదు, ఇటు కృష్ణా జిల్లాలో ఏకంగా 17 కరోనా పాజిటివ్ కేసులు. విజయవాడలో పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 11 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం. హైదరాబాద్ ప్రగతి భవన్ లో వైద్య మరియు పోలీస్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష, కరోనా విజృంభణపై చర్చ. గాంధీ ఆసుపత్రిపై దాడిని సీరియస్ గా తీసుకున్న అధికారులు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. యూకేలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి, సానుకూలంగా స్పందించిన కేంద్రం. తిరుపతిలో కారణం లేకుండా ప్రజలు రోడ్లపైకి, మళ్లీ రిపీట్ అయితే క్రిమినల్ కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. కష్టకాలంలో తోటి వారికి అన్నదానం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న బెజవాడ మార్వడి కుల సభ్యులు. శ్రీశైలం నల్లమల అడవుల్లో మంటలు, సిగరేశ్వరం సమీపంలో కాలిపోతున్న అడవులు. ఇండియాలో 2500కు పైబడిన కరోనా కేసులు, కేరళ మహారాష్ట్రలో అధిక కేసులు. నేడు స్టేట్ గవర్నర్స్ తో మీడియా కాన్ఫరెన్స్, కరోనా నియంత్రణపై రాష్ట్రపతి చర్చలు. మరోసారి ఉదారతను చాటుకున్న వరల్డ్ బ్యాంక్, ఇండియాకు 100 రూపాయల నోట్ల సహాయం. రాష్ట్ర ఆదాయం దెబ్బతింటోందని, ఏపీని ఆదుకోవాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కోరిన సీఎం జగన్. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 9 మృతి, 15 క్షేమంగా ఇంటికి. 163 కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరగా 70 కరోనా పాజిటివ్ గా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.